టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ మంత్రి ఆదేశానుసారం ఆయన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. టీఆర్ఎస్ పార్టీ 20వ వార్షికోత్సవం సందర్భంగా సోమవారం సూర్యాపేట మున్సిపల్ చైర్పర్సన్ పెరుమాల అన్నపూర్ణ మంత్రి ఆదేశానుసారం ఆయన నివాసంలో పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్, టీఆర్ఎస్ పార్టీ నాయకులు వైలెన్ గౌడ్, వార్డ్ టీఆర్ఎస్ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రం వెనుకబడే తరుణంలో విద్యాపరంగా వ్యవసాయ పరంగా కూడా వెనుకబడి ఉన్న తరుణంలో ఆ క్రమంలో డాక్టర్ ప్రొఫెసర్ జయశంకర్ సార్ గారి ఆశీస్సులతో ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు గారు ఏప్రిల్ 2001లో ఏప్రిల్ 27వ తారీఖున తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీని స్థాపించడం జరిగింది. అప్పటి నుండి కూడా 2014 దాకా కూడా అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు కేసీఆర్ గారు అదే క్రమంలో కూడా తన ప్రాణాలను కూడా సైతంగా పనంగా పెట్టి ప్రజల కొరానికి, తెలంగాణను సాధించడం కొరానికి కూడా ముందంజలో ఉండి తన ప్రాణాలను లెక్క చేయకుండా పోరాటం జరిపిన నాయకుడు కేసీఆర్ గారు అదేవిధంగా కూడా 2014 తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకున్నాము. సాధించుకున్న తరుణంలో కూడా తెలంగాణ రాష్ట్రం ఇతరుల చేతిలో, ఎవరి చేతిలో పెట్టినా మళ్ళీ తెలంగాణ రాష్ట్రం ఏమైపోద్దో అనుకుని తనే ప్రజల మధ్యలోకి వచ్చి తనే ప్రజల ఆశీస్సులను పొంది ముఖ్యమంత్రి కాగలిగినాడు మన రాష్ట్ర పితామహుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారు. అదే విధంగా ఈరోజు తెలంగాణ రాష్ట్రం కూడా అభివృద్ధి పదంలో కూడా మన దేశంలో ముందంజలో కూడా ఉన్నది. అదేవిధంగా కూడా తన అడుగుజాడల్లో నడుస్తూ తన ఆశీస్సులతో స్థానిక శాసనసభ్యులు, విద్యుత్ శాఖ మంత్రివర్యులు జగదీశ్వర్ రెడ్డి గారు కూడా 2001 నుంచి 2014 దాకా కూడా అలుపెరగని పోరాటం చేసిన నాయకుడు, అమరవీరులు అందరూ ప్రాణత్యాగ బలము. ఈరోజు మనం తెలంగాణ రాష్ట్రాన్ని సాధించుకోగలిగినము. ఆ తరుణంలో ఈరోజు ఆవిర్భావ దినోత్సవం చాలా ఘనంగా జరుపుకునే ఉండే, కానీ ప్రపంచ దేశాలను సైతం కూడా వణికిస్తున్న కరోనా వైరస్ గురించి ఈరోజు ఎవరెవరి వాళ్ళ ఇళ్లలో ఈ తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మనము వారి ఇళ్లలోనే జరుపుకుంటున్నాం.